ఏంటి వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నట్లు అనిపిస్తుంది. గొడవ పడుతున్నారా లేకపోతే మాట్లాడుతున్నారా? ఇందాక నుంచి ఒకటే నసా, ఏదో సరదాగా గేమ్ ఆడుకుందాం, ఏదో ఒకటి చేద్దాం అనుకునే టైంలో ఏదో అదిగో ఏదో ఒకటి చేస్తారు అనుకున్నాను. అర్థమైపోయింది నాకు. రే సించాన్ డోరేమాన్, ఏమైంది వీళ్ళకి? రే మిమ్మల్లేరా, ఆపుతారా ఆపరా? ఏమైంది అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇంతవరకు బాగానే ఉన్నారు కదరా మీరు, ఎప్పుడు కిందకి వచ్చారు అసలు? ఏం లేదులే అంతకిటి బాబు, మామూలుగా మాట్లాడుకుంటున్నాం అంతే, ఏం లేదు. రే సించాన్ ఏ టైంలో చెప్పాలో కనీసం ఒక జ్ఞానం కూడా లేదురా బాబు నీకైతే. ఎప్పుడు చెప్పాలో ఆ మాత్రం అర్థం కాదరా. అంటే ఏంటంది బాబు, నువ్వు నాకు చెప్పొద్దు అని చెప్పేసి అంటున్నావు కదా. సరే సర్లే, మీరిద్దరూ ఒకటైపోయారు కదా. కానీయండి కానీయండి, నన్ను వేరు చేస్తారు కదా. నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను, నేను మా మోటు మామ దగ్గరికి వెళ్ళిపోతాను. అరే రే డోరేమాన్, అలా కాదురా, నేను నార్మల్గా అంటున్నాను. ఈ టైంలో వెళ్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి అన్నాను అంతే. సరే సరే నువ్వేం బాధపడకు, నేను ఇప్పుడే తీసుకెళ్తాను, ఈ క్షణమే తీసుకెళ్తాను, ఓకేనా? నువ్వేం బాధపడకు. రే సించాన్ రెడీగా ఉన్నావు కదా నువ్వైతే? ఒక్క నిమిషం, మన చాప్ గడికి అయితే చెప్పాలి ఈ విషయం. రే చాప్, నువ్వు అలానే సించాన్ గడి వచ్చేసరికి డూపులను రెడీ చేయడానికి అయితే వెళ్ళండి, ఓకేనా? నేను అలానే డోరేమాన్ గడు ఆ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి కాసేపు డోరేమాన్ గడికి కొన్ని కొన్ని చూపిస్తాను, ఓకేనా? సరే రా, అంతకుడా డూపులు తీసుకురామంటున్నావు? ఏ డూపులు తీసుకురామంటావు? అవి తయారు చేయడానికి కొంచెం టైం పడుతుంది కదరా. అంతవరకు ఏమి ఉండలేరా చాప్, మరీ మాట్లాడుతున్నావు నువ్వు. మా అయితే ఒక గంట రెండు గంటలు అవుతాయి అంతే, అంతకు మించి ఎక్కువైనా కూడా ఏం పర్వాలేదులే. అంతవరకు మన డోరేమాన్ గడికి అయితే చూపిద్దాం, ఏమంటావు? రే డోరేమాన్, నువ్వైతే ఖచ్చితంగా ఈరోజు అయితే చాలా అంటే చాలా ఎంటర్టైన్ అవుతావురా, ఎందుకంటే నేను వచ్చేసి ఇంతకు ముందు కన్నా ఈసారి వచ్చేసరికి డిఫరెంట్గా సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర వచ్చేసి ఆ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అవి ఒకే ఒక దెబ్బతో మనమైతే అన్ని పగలు కొట్టేయచ్చు. నువ్వైతే చూడడానికి రెడీగా ఉన్నావా? సరే అంతకడు బాబు, లేట్ చేయకుండా మీరిద్దరు వెళ్ళండి. మన డోరేమాన్ గడికి అయితే సరైనవి చూపించాలి, నువ్వైతే మామూలుగా కూడా చూపించకూడదు. ఇందాక లేదు నేను సరదాగా అన్నాను రా డోరేమాన్, అంటే ఈ టైంలో నా అంతకడు బాబు ఒప్పుకోడేమో అని చెప్పేసి నేను ఆ విధంగా అన్నాను రా. లేకపోతే నిన్ను కాకపోతే ఇంకెవరికి తీసుకువెళ్తాను చెప్పు. సరే అంతకడు బాబు, లేట్ చేయకుండా నువ్వైతే వాడిని తీసుకువెళ్ళు, ఇప్పటికే చాలా టైం అయింది కదా. మళ్ళీ ఏ టైం అవుద్దో ఏంటో రిటర్న్ వచ్చేసరికి, అందుకే ఇప్పుడే వెళ్ళడం మంచిది. పద లేట్ చేయకుండా వెళ్ళు, మేము తర్వాత వెళ్ళిపోతాం. సరే సరే అయితే, ఎంత స్పీడ్గా వెళ్ళితే అంత స్పీడ్గా వెళ్ళి మీరైతే తీసుకొచ్చేయాలి, ఓకేనా? రే డోరేమాన్, నువ్వు నా వెనకైతే ఫాలో ఫ్రెండ్స్, మీరైతే చూసుకోవచ్చు మనమైతే మన డోరేమాన్ గడికి ఫస్ట్ టైం అయితే చూపించబోతున్నా వన్ బుల్లెట్ ఛాలెంజ్. మీరు కూడా చూడడానికి రెడీగా ఉన్నారు కదా, వాడితో పాటు మీకు కూడా కొత్త కొత్తవి అయితే చూపించబోతున్నాను. ఒక నిమిషం, రే సించాన్ ఇంకా లేట్ చేస్తున్నారా? ఇంటర్ లేట్ చేయకుండా వెళ్ళండి, అక్కడ ఇంకో కారు ఉన్నట్లుంది, దాని మీద అయితే వెళ్ళి ఫాస్ట్గా తీసుకొచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇంకా లేట్ చేయకుండా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. అక్కడ వచ్చేసరికి నేనైతే పెడతాను, చూస్తారు కదా మీరైతే మా అబ్బా ఇది ఒకటి అబ్బా, సరిగ్గా వెళ్ళిన టైం అప్పుడు ఏదో ఒకటి అడ్డు వస్తుంది. ఓకే ఓకే, మనమైతే ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోయి అక్కడైతే సరైన పడతాను. నేనైతే ఇంతకు ముందు పెట్టినవైతే ఒక్కడు కూడా వాడిన ఫ్రెండ్స్ వాడినా కూడా చూద్దాంలేండి, అక్కడ చూద్దాం. కానీ ఫస్ట్ నుంచి మిడిల్ వరకు నేనైతే ఒక్కడు కూడా ఇంతకు ముందు వాడినవైతే అస్సలు వాడిను. మన డోరేమాన్ గడికి కొత్త కొత్త చూపిద్దాం అనుకుంటున్నాను, వాటితో పాటు మీరు కూడా మంచిగా ఆసక్తిగా చూస్తారు కదా, అందుకని చెప్పేసి ఇంకా లేట్ చేయకుండా వెళ్దామా? లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాం, మీరైతే రెడీగా ఉన్నారు కదా చూడడానికి. రే డోరేమాన్, నువ్వేం చెప్పావంటే దాన్ని షూట్ చేద్దాం రా, నువ్వు చెప్పిన ప్రతి వస్తువు నేనైతే తీసుకొస్తాను, ఓకేనా? ఫ్రెండ్స్ మీరు కూడా రెడీగా ఉన్నారు కదా చూడండి, మామూలుగా ఉండదు, సరైన వస్తువులు అయితే తీస్తాను. మన డోరేమాన్ గడి గ్యాడ్జెట్లు అయితే తీసి పడేద్దాం అంతే, ఏమంటారు డోరేమాన్? ఏదో సరదాగా అన్నాను లేరా బాబు, ఎందుకు అలా అయిపోతున్నావు? సరే సరే, ముందుగా నేనైతే ఒకటి పెడదాం అనుకుంటున్నాను. ఆ నిన్ను అడుగుతా అని చెప్పేసి అన్నాను కదా, ముందుగా నువ్వు చెప్పావు అనుకో, ఏం పెట్టాలో నేను చూస్తా, ఓకేనా? ఓకే అంతకడు బాబు, ఏం పెట్టాలో నేను చెప్తాను సరేనా? ఏంటంటే బాల్స్. ముందు చిన్నదాని నుంచి స్టార్ట్ చేద్దాం. ఏం పెడతావు అంటే ముందుగా గాజు గ్లాసులు ఉంటాయి కదా అంతకడు బాబు, అవి పెట్టాను అంతకడు బాబు, సూపర్ గా ఉంటాయి. అదే
గాజు సీసాలు ఉంటాయి కదా, అవి పెట్టేందుకు బాబు సూపర్ గా ఉంటుంది అంతే. సరే అయితే ఇంకా లేట్ చేయకుండా పెట్టేద్దామా? ఫ్రెండ్స్ మీరు కూడా రెడీగా ఉన్నారు కదా చూడడానికి. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తానికి గ్లాసెస్ అయితే వచ్చేసింది అనమాట. అదే ఈ గ్లాసులు అంటున్నాడని నాకు కూడా అలానే వచ్చేసింది. అదే గ్లాస్ సీసాలు అనమాట, మామూలుగా లేవు కదా, వీటిని కొడుతూ ఉంటే ఉంటది పుచ్చకాయల్లా పేలుతాయి, దానికన్నా దారుణంగా పేలుతాయి. ఎందుకంటే గాజు సీసాలు కదా, దాన్ని పేలుస్తుంటే వస్తుంది మజా. అబ్బాబాబాబా అది మాటలో చెప్పలేము, అంతే చూస్తుంటేనే మంచి మజా వస్తుంది. ఇంకా కొడితే ఎలా ఉంటుంది చెప్పండి. రే డోరేమాన్ నువ్వు ట్రై చేయగలవా? సారీ సారీ నువ్వు హైట్ సరిపోవనిపిస్తుంది రా కొడదామన్నా కూడా. సరే సరే నేను ముందుగా ట్రై చేస్తాలే. ఓకే ఫ్రెండ్స్ మీరైతే రెడీగా ఉన్నారు కదా చూడటానికి. 1 2 3 లెట్స్ గో. కొట్టేస్తాను అనుకున్నారా? ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడు కొడతాను చూడండి. అదిగో చూసారా ఎలా తగిలిందో చూసారా? బొబ్బాబ్బాబ్బాబ్బా ఎన్ని పెట్టానబ్బా నేను, పెట్టిన సగం ఎగిరిపోయారా? రే డోరేమాన్ చూసావా ఎలా ఎగిరిపోయా ఒక్కొక్కటి? వావ్ అంతకిడ బాబు మామూలుగా లేదుగా, సూపర్ అంతకిడ బాబు, అసలు ఒకే ఒక దెబ్బకి సగం లెగిసిపోయాయి. సూపర్ అంతకిడ బాబు నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అన్ని పగలు కూడా అంతకిడ బాబు, అది ఇప్పుడు స్నైపర్ తీసావా? కొట్టు కొట్టు ఒక్క దెబ్బకి పగిలిపోవాలని నిన్ను. అరే అంతకిడ బాబు ఆపు ప్లీజ్, కొట్టు అంతకిడ బాబు నేను అన్న పెడతాను. అరే నాకు టెన్షన్ పెట్టేస్తున్నావు నువ్వు, దేంతో ఒకదాంత కొట్టు. డోరేమాన్ కాసేపు ఆగరా, గాబర పడకు, నేను కొడదామని చెప్పేసి చూస్తున్నాను. కాకపోతే ముందు ముందుగానే మనమైతే ఆ గంతో కొట్టేసామనుకో ఏం బాగుంటుంది చెప్పు, మెల్లమెల్లగా కొడదాం ఓకేనా? ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే ఇప్పుడు ఈ గంత అయితే పేల్చామన్నమాట. జస్ట్ ఒకే ఒక బుల్లెట్కి ఒక 2-3 పేలాయి అంతే. అంటే ముందుగానే పేల్చేసాం కదా, ఒక బుల్లెట్కి 3 అలా పేలుతున్నాయి. కానీ ఫస్ట్లో వాడిన పిస్టోల్ మాత్రం ఒక్క దెబ్బకి 5 బుల్లెట్స్ అంట. వామ్మో సారీ సారీ, ఒక్క దెబ్బకి 5 సీసాలు పేలిపోయాయి అంట. నాకైతే బుర్ర పోయింది. రే చూసావా పిస్టల్ తోనే 5 పోయారా? దానికేముందరా ఇప్పుడే వచ్చేస్తా చూడు. ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ మనమైతే ఈసారి గాజు సీసాలు పెట్టాం, కానీ చాలా అంటే చాలా పెద్దగా పెట్టాం అనమాట. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చేసరికి మనమైతే చాలా ఈజీగా పగలగొట్టేశాం, ఇది కొంచెం టఫ్గా ఉండాలి కదా. అంటే టఫ్గా అంటే చూడడానికి కూడా బాగుండాలని చెప్పేసి నేనైతే అన్ని పెట్టడం జరిగింది. రే డోరేమాన్ ఒకసారి నువ్వు కూడా ట్రై చేయరా, కానీ నీ హైట్ అంతదా లేదా అనిపిస్తుంది నాకైతే. సరే ఒకసారి ట్రై చేస్తావు నువ్వు? స్టార్ట్ చేద్దామనే ఉంది కానీ ఇప్పుడే పేల్చాం కదా ఇవి, నువ్వు కొట్టకపోతే ఇంకెందుకు? ఇవ్వద్దులే దీనిలాంటివి ఇంకొన్ని పెడదాం. మనమైతే దీనికి మించి ఇంకొంచెం ఎక్కువ పెట్టాం అనుకో అప్పుడు ఇంకా బాగుంటుంది చూడడానికి. ఒక్కొక్క రోలో వచ్చేసరికి మినిమం 3 ఉండేటట్టు పెడితే సూపర్ గా ఉంటుంది. నాకైతే ఒక మంచి ఐడియా వచ్చిందిరా, ఆ విధంగా పెడదాం అనుకుంటున్నాను. నా దగ్గర అవి కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ మీరైతే రెడీగా ఉన్నారు కదా చూడడానికి. ఇవైతే తీసేస్తున్నాం, మనమైతే ఇంకొకటి అయితే పెట్టబోతున్నాం అనమాట. ఇదిగోండి పెడతా అన్నాను కదా ఇవే అనమాట. సారీ సారీ ఇవేం కాదులేండి, ఇది జస్ట్ నార్మల్ గా టెస్ట్ చేద్దామని తీసాను, కానీ ఏమీ తగలట్లేదు. ఇవన్నీ ఐరన్ అలానే ఇత్తడి అలానే సంథింగ్ ఏముంటాయి చూసారా, స్టీలు అవన్నీ మొత్తం ఇంకా అన్ని కలిపి మిక్సీ మిక్సీ లా ఉన్నాయండి. కాకపోతే ఎంత ట్రై చేసినా కూడా ఒక్కటి కూడా పగలట్లేదు అబ్బా ఇందులో ఏ పెడదామన్నా కూడా. అందుకని చెప్పే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే పెట్టాను మామూలు సీసాలు కాదు, ఇవి వచ్చేసరికి ఒక రేంజ్ లో ఉంటాయి అనమాట. ఒక్క దెబ్బకి పగులుతుంటే ఉంటది నా సామి రంగా, అది వేరంతే. రే చూడడానికి ఇప్పుడు రెడీగా ఉన్నావా? ఇప్పుడు చూసావా మొత్తం 3 పెట్టి అబ్బా ఏమన్నా పేలే. ఫ్రెండ్స్ లోపల జ్యూస్ కూడా ఉందనుకుంటా. బాబా నాకు తెలిసినంత వరకు ఫస్ట్ రోలో ఒక 4. అరే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసారా సగం పేలయ్యి, ఇంకొన్ని మళ్ళీ ఆగిపోయి ఇంకా ఆ మధ్యలో పేలాయి. అది ఎలాగో నాకైతే అర్థం కావట్లేదు, ఒకదాన్ని తప్పించి ఇంకోటి పేలాయి, అది ఎలా అస్సలు అర్థం కావట్లేదు. కానీ సూపర్ కదా ఒకే దెబ్బకి ఇలా పేలడం. ఓకే ఓకే అయితే వెయిట్ చేస్తూ చూస్తూ ఉండు, మామూలుగా ఉండదు. నేనైతే ఇంకొక ఫెస్టివల్ అయితే చేస్తున్నాను, దీన్ని ట్రై చేద్దాం, దీంతో కొడదాం. అవ్వకపోయింది అనుకో ఇంకోటి తీసి కొడదాం ఓకేనా? ఫ్రెండ్స్ మీరైతే రెడీగా ఉన్నారు కదా చూడడానికి. అబ్బా ఒకటే దెబ్బేసాను, ఓడి అమ్మ బాబోయ్. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసారా మొత్తం సగానికి సగం లెగిసిపోయాయి అంతే, బుర్ర పాడు కదా. దీని రేంజ్ అయితే చాలా దూరం ఉందబ్బా, ఆ హెలికాప్టర్ కొడదాం ఆగండి.
అది చాలా దూరం ఉందిలేండి, దానికైతే అసలు తగలదు. కానీ ఇది చాలా అంటే చాలా బాగా తగులుతుంది. అబ్బా ఒకే దెబ్బకి ఇలా ఎలా పేలిపోతున్నాయి ఏంటో, ఇందులో ఏ జ్యూస్ ఉందో లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. కానీ పేలినప్పుడు రెడ్ కలర్లో అలా తెలుతూనే ఉంటుంది, సూపర్గా అనిపిస్తుంది. నాకైతే అలా పేలుస్తున్నప్పుడు వెళ్ళాను. ఇప్పుడు వచ్చేసరికి నేనైతే ఇంకొక మంచి గన్ అయితే వాడబోతున్నాను. ఆ గన్ వచ్చేసరికి మీరైతే ఎక్స్పెక్ట్ చేయగలరా? ఇది కూడా కాదులేండి, ఇంకో గన్ అయితే మారుద్దాం అనుకుంటున్నాను. మనకి వీటితో అసలు పరిచయాలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడైతే నేను షార్ట్ గన్ తీస్తే బెటర్ అనిపిస్తుంది. అబ్బా ఇదిగోండి ఈ షార్ట్ గన్, దీంతో కొడితే ఎన్ని పగులుతాయో మనమైతే ఇప్పుడు చూద్దాం. రే చూస్తూ ఉండు, అదిగో అబ్బా పేలుతుంటే మంచి మజా వస్తుంది. అరే సగానికి సగం ఎగిరిపోయాయా? సగానికి సగం ఏంటంటే మరి అంతే కదరా, షార్ట్ గన్ అంటే ఆ మాత్రం ఉంటుంది. ఇప్పుడు చూడు ఒక్క దెబ్బకి ఎన్ని కొడతాను. ఓకే ఈసారి మాత్రం పేలిపోవాలంతే, కాకపోతే ఇక్కడి నుంచి పగులుతాయో లేదో నాకైతే అర్థం కావట్. అదిగో తగలట్లేదురా, కొంచెం మీదకైతే వెళ్ళిపోతుంది. మనం సైడ్ నుంచి కొడితే అంతా పగిలిపోతాయి అనిపిస్తుంది. ఓకే అరే లాస్ట్ ఒక్కటి ఉండిపోయింది. ఓకే సూపర్, మంచిగానే అయింది కదరా. సూపర్, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా, ఒక్క దెబ్బ మ్యాక్సిమం మనమైతే 2 గన్స్ 3 గన్స్ అలా వాడామనుకుంటా. అయినా కూడా నువ్వు ఒక్క దెబ్బకి సగానికి సగం ఎగిరిపోతుంటే మామూలు విషయం కాదు కదా, చాలా అంటే చాలా గ్రేట్. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. మన డోరేమాన్ గడికి కూడా పిచ్చ పిచ్చగా నచ్చేసింది. రే డోరేమాన్, ఇందాకలు పేర్చి పెట్టావు కాబట్టి నీకైతే తీసుకొచ్చాను. నీకు మంచిగా అనిపిస్తుందా లేదో ఒకసారి నీ మనస్ఫూర్తిగా చెప్పరా. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మన డోరేమాన్ గడు అడిగిన విధంగానే నేనైతే ఈసారి పెట్టాను. మీరైతే ఇంతకు ముందు చూసే ఉంటారే, గమనించారా? ఒకవేళ మీరు గుర్తుపట్టినట్లయితే కామెంట్ చేయండి, సరేనా? మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, దీంతో మనం కొట్టామంటే బయటకు అయితే అన్ని బబుల్స్ వచ్చేస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాను, ఐరన్ మ్యాన్ షూటింగ్ వీడియో, అందులో అయితే ఇది పెట్టడం జరిగింది. ఆ వీడియో కనుక చూసిన వారుంటే ఒకవేళ గుర్తుపట్టినట్లయితే కామెంట్ చేయండి, సరేనా? ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ ఒక్క దెబ్బకి పగలవచ్చు పగలకపోవచ్చు, కానీ పగిలేటప్పుడు మాత్రం ఒక మంచి మజా అయితే వస్తుంది. కాకపోతే మనం ఈ పిస్టల్తో కొడితే అవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. సరే ఏదో ఒక విధంగా మనమైతే ట్రై చేద్దాం, మన ప్రయత్నం అనేది మంది కదా అందుకని చెప్పేసి. రే నువ్వు కొంచెం వెనక్కి రారా బాబు, అక్కడ ఉంటే నీ బుర్ర పగిలిపోగలదు. ఎందుకంటే అదనుకొని నిన్ను కొట్టేసిన వాదే, ఎందుకంటే రెండు ఒకేలా ఉన్నాయి తాటికే తల వేసుకొని. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ చేద్దామా? ఏ డోరేమాన్ ఎందుకురా సోది కామెంటరీ, నాకు అర్థం కాక అడుగుతున్నాను. అందులో ఒక్క ముక్క కూడా ఎవరికి అర్థమయ్యి ఉండదు. కాసేపు కామ్గా ఉండు, నువ్వేం మాట్లాడుకు, నువ్వు సించాన్ గళ్ళకి తయారయ్యావు అక్కడికి వెళ్ళిపోయి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే. అరే అడ్డంగా వస్తున్నాడు ఈడు, ఒకడు ముందుకు వెళ్ళరా లేకపోతే వెనకైనా వెళ్ళరా బాబు, నాకు ఎదురు మాత్రం రాకు. ఓకే ఫ్రెండ్స్, 1 2 3 అబ్బా పేలిందబ్బా, కానీ రెండు పగలం అనుకుంటా అబ్బాయి. వచ్చేసరికి రెండు పగిలినట్లయితే సూపర్గా ఉండేది, కానీ ఏం చేస్తాం, మనం ఎంత ట్రై చేసినా కూడా అదేం అవ్వదు. కాకపోతే పగిలేటప్పుడు మాత్రం అవన్నీ తుల్లుతాయి, అలానే మొత్తం ఆ సౌండ్ కానీ మజా వస్తుంది, అంతే సూపర్గా ఉంటుంది. ఓకే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అదిగోండి 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 ఎలా రాలుతున్నాయి చూసారా, అలా రాలి మాయమైపోతున్నాయి. ఎక్కడికి వెళ్తే మనకేంటి, కానీ అలా ఉండడం చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నాకైతే. ఈసారి వచ్చేసరికి ఇదేదో గన్నప్పా. అరే అమ్మో బాబు, ఇదేదో బ్లాస్ట్ అయిపోతుంది అబ్బా మన కొద్దిది. ఒకసారి ఆగండి, దగ్గరికి వెళ్తే అన్నీ ఒకసారి బ్లాస్ట్ అవుతాయేమో చూద్దాం. అరే జారిపోతుంది అబ్బా బుల్లెట్, అక్కడ ఉన్నట్లే అసలు ఎంతో దూరం వెళ్ళి పడిపోతుంది. అరే అవ్వమ్మ, అరే దీనివల్ల అయ్యేటట్లేదబ్బా. ఓకే ఒకటి పేలింది, కాకపోతే దీనివల్ల అయితే యూజ్ లేదు అనిపిస్తుంది నాకైతే. అందుకే యూజ్ అయ్యేవి యూజ్ చేయాలంతే బాబు, ఏది పడితే అది యూజ్ చేయకూడదు, అర్థమైందా? కొట్టు. వామ్మో ఏంటంది ఇక్కడ బాబు, ఆ గన్ అంత ఉంది, దాంతో ఏం చేస్తాం ఏం నాకు అర్థం కావట్లేదు, కొంచెం చూసుకో. అమ్మో ఒరే అంతగడ బాబు, లేజర్ గన్నా అంతగడ బాబు, ఒకే దెబ్బ తల ఎలా పగిలిపోయి అంతగడ బాబు, బుర్ర పాడు.
మరేమనుకుంటున్నావురా డోరేమాన్, ఆ మాత్రం ఉంటది మనం కొడితే. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ గన్ అయితే ఇప్పుడు వాడేశాను కానీ దీన్ని ఇంకా చాలా అంటే చాలా పెద్ద పెద్ద వీటిలు వాడవచ్చు. అంటే పెద్ద పెద్ద ట్యాంకర్స్ కానీ అవన్నీ ఉంటాయి చూసారా, అంటే ఆయిల్ ట్యాంక్ కానీ ఇవన్నీ ఉంటాయి, వాటికి వాడితే ఇంకా బాగుంటుంది. వీటికి వాడాను ఎందుకంటే నార్మల్గా ఒక బుల్లెట్కి ఏం అవ్వట్లేదు కదా, ఇలా అంటే అలా అయితే అయిపోతుంది అని చెప్పేసి దీన్ని అయితే వాడడం జరిగింది. మొత్తానికి మీరైతే చూసారు కదా, చాలా అంటే చాలా బాగుందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేనైతే ఇంకొక మంచిది ట్రై చేయబోతున్నాను రా డోరేమాన్. అది గనక విన్నావు అనుకో, విన్నాం ఎందుకు, చూసావు అనుకో, బుర్ర పాడైపోతుంది అంతే. ఓకే ఓకే రా, మరీ గాబరా పడిపోకు, ఇప్పుడే పడతాను కదా. ఫ్రెండ్స్ మీరు కూడా చూడడానికి రెడీగా ఉన్నారు కదా, చాలా ఎగ్జైటింగ్ గా కూడా ఉండుంటారు. ఓకే ఇంకా లేట్ చేయకుండా పెట్టేద్దామా? ఓకే గైస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే వరుసగా ఎటువంటి కార్లు పెట్టామో. రే డోరేమాన్, నేను అన్ని దిద్దరా, మామూలుగా లేవు కదా కార్లు వచ్చేసరికి. వీటిని గనక మనం అద్దాల్ని ఒక్క దెబ్బకు కొట్టామనుకో, ఇక్కడి నుంచి కొడితే ఆ బ్యాక్ సైడ్ నుంచి ఎంత వరకు తగులుతాయని చెప్పేసి చూద్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు కూడా రెడీగా ఉన్నారు కదా చూడడానికి. ఇదిగోండి ఆల్రెడీ. రే డోరేమాన్ ఎందుకు కొట్టావురా నువ్వు? వీడొకడు కొట్టనని చెప్పేసి మళ్ళీ కొట్టాడు. ఓకే ఓకే, రిపేర్ అయిపోయాయి ఆల్రెడీ, అలా అయితే పర్వాలేదురా బాబు, రిపేర్ అవ్వకపోతేనే ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ చేద్దామా? రే డోరేమాన్, ఇప్పుడు చూస్తూ ఉండరా ఎలా ఉంటుందో, ఒక్కొక్క దెబ్బ మామూలుగా ఉండదు. చూద్దాం చూద్దాం, అది కూడా చూద్దాం అందుకడు బాబు, లేట్ చేయకుండా. ఏయ్ కరు, అరే ఏంటది బాబు, అరే అంతకడు బాబు, అంతగా ఏం లేదు, చూసావా జస్ట్ ఒక దెబ్బ కొట్టావు కానీ బ్యాక్ సైడ్ దానికి తగిలిందంటే, ఏదో పెద్ద అనుకున్నాను కానీ అంతగా ఏం లేదు అంతకడు బాబు, నేనేదో పెద్ద ఎక్స్పెక్ట్ చేశాను. రే డోరేమాన్, దీని ప్రాబ్లం వచ్చేసరికి అది కాదురా, నేను సరిగా ముందుకు పెట్టలేదు అందుకని చెప్పేసి ఈ విధంగా అయిందిరా. సరే ఇప్పుడు చూడు ఎలా కొడతాను, ఒక్క దెబ్బకన్నీ పగిలిపోవాలంతే. ఫ్రెండ్స్ ఈసారి నుంచి నేనైతే ఈ సైడ్ నుంచి కొడతాను, ఆ సైడ్ పగిలిపోయింది కదా అందుకని చెప్పేసి. ఇప్పుడు చూడరా అన్ని సమానంగా ఉన్నాయి కదా, ఇందాక సమానంగా లేదు కాబట్టి ఆ విధంగా తగలలేదు. ఇప్పుడు చూడు సమానంగా కొడతాను ఎలా తగులుతుందో. ఫ్రెండ్స్ మీరు కూడా రెడీగా ఉన్నారు కదా చూడడానికి. 1, 2, 3, 1 షాట్, అది పగిలింది పగిలింది. ఇప్పుడు చూడరా ఎలా తగిలే, ఒక్కొక్కటి ఒకటి, ఇంకా 2, 3, 4, 4 కార్లకు తగిలేయా. కానీ దీని రేంజ్ వచ్చేసరికి ఇంకా ఉంటుంది అనుకోండి, కానీ చాలా ఎక్కువ. ఇప్పుడు చూడరా డోరేమాన్, 4 కార్లకు కొట్టాను ఒక్క దెబ్బకి. అదిరా మరి, దీని పవర్ అలాంటిది, అది కాకుండా కొట్టేవాడు కూడా మామూలుడు కాదు కదా, హంతకుడురా. ఓకే ఫ్రెండ్స్, ఈసారి వచ్చేసరికి మనమైతే ఈ సైడ్ నుంచి కొడదాం, లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్ ఒకసారి మనమైతే ట్రై చేసేద్దాం. ఈ గన్తో కొడదాం. ఓకే ఓకే, ఈ గన్ అయితే ఉంది కదా, ఇందులో ఏదైనా మంచి గన్ ఉందా చూద్దాం. లాంచర్లు ఇప్పుడు తీస్తే మంచిదే అంటారా? సరే సరే తీస్తే మంచిదే అనుకుంటా, కానీ ఇప్పుడు వద్దనండి, మనం ఈ గ్లాసులు పగలగొట్టిన తర్వాత అప్పుడు దిద్దాం. ఓకే అమ్మ బాబో, ఎలా అయిపోతుందో చూడండి, ఇది మొత్తం పగిలిపోవడం వల్ల. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, 1, 2, చెప్పాను కదా మామూలుగా ఉండదు అనుకున్నాను నేను, ఓన్లీ 4 తగులుతుందిరా డోరేమాన్, రేంజ్ ఒకటి సేమే ఉన్నాయి అన్నిటికి అందుకని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకోవచ్చు దీనికి కొడుతున్నాను ఎలా తగులుతుందో చూడడానికి రెడీగా ఉన్నారు కదా. అదిగోండి మళ్ళీ ఒక పెద్ద హోల్ తగిలింది అబ్బా. ఇప్పుడు చూసుకోండి, నేనైతే ఇన్ని బుల్లెట్స్ వాడాను కదా, ఇన్ని బుల్లెట్స్ వాడినా కూడా ఎన్ని కార్లు తగిలాయి చూద్దాం. అదిగోండి చెప్పాను కదా, 4 తప్ప ఇంకెక్కువ తగలలేదు, ఎందుకంటే వీటి రేంజ్ వచ్చేసరికి ఇంతే కాబట్టి. ఇప్పుడు మనమైతే యూజ్ చేయబోతున్నాం. రే డోరేమాన్, అర్జెంట్గా నువ్వైతే నా బ్యాక్ సైడ్ వచ్చారా, అక్కడ ఉన్నావు అస్సలు మంచిది కాదు రే, నీకే రా వామ్ము, ఇడు ఉన్నప్పుడు కాల్చిన బాధే. ఓకే ముందుగా మనమైతే దీన్ని వాడదాం, దీన్ని వాడిన తర్వాత అదే ఈ గన్ను వాడిన తర్వాత నెక్స్ట్ నేనైతే వాడబోతున్నాను ఆర్పిజి. ఆ గన్తో కొట్టామంటే అన్ని ఎక్కడికో వెళ్ళి వాడతాయి, అలా ఉంటుంది. ఓకే దీంతో కొడితే ఏమవుతుందో చూద్దాం. అరే పైన తగలట్లేదు అబ్బా, ఇది పైన తగలడానికి అయితే అరే అగ్గొచ్చేసింది. రే వచ్చే వచ్చే డోరేమాన్, పేలిపోతారా? ఏం పర్వాలేదు అంతకడ బాబు, అవేం
ఉండ్రా, ఇంకా పూర్తిగా పేలుద్దాం అనుకునే లోపే పేలిపోయారా? నేను ఈ గంతో కొడదాం అనుకున్నాను రా. చా, మొత్తానికి ఏదో ఒక విధంగా పేలిపోయేలా కానీ నేనైతే అనుకునేది అయితే చేయలేకపోయాను. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మీరైతే చూసారు కదా, మామూలుగా లేదు కదా. ఇంకా మన షించాన్ గాడీలు ఎప్పుడు వస్తారో ఏంటో నాకైతే అది మాత్రం అర్థం కావట్లేదు. వీళ్ళెంత స్పీడ్గా వస్తే అంత బాగుంది అనిపిస్తుంది నాకైతే. సరే, వాళ్ళు వచ్చినంత వరకు మనమైతే అలా వెయిట్ చేద్దాం. ఇప్పటికే చాలా అంటే చాలా సేపు మనమైతే ఇక్కడ ఉన్నాం కదా, అందుకని చెప్పేసి. మీ అందరికి ఒక శుభవార్త, మన వాళ్ళు వచ్చేసరికి సూపర్ మ్యాన్ డూపులు తీసుకొచ్చారు. వామ్మో, ఏమన్నా ప్లాన్ అరా సించాన్, సూపర్ రను అసలు. ఫ్రెండ్స్, మన సించాన్ గాడు చాలా అంటే చాలా మంచాడబ్బా. సించానే కాదు, మన చాప్ గాడు కూడా. వీళ్ళంత మంచిగా ఆలోచించారంటే మన డోరేమన్ గాడు హ్యాపీగా ఉండాలని చెప్పేసి సూపర్ మ్యాన్ తీసుకొచ్చేసారు వీళ్ళంటి డూపుల్ని అయితే చేయించడానికి. అరే, చేయించేశారు కదా, సారీ సారీ, అంటే చేశారు కాబట్టి వీళ్ళనైతే తీసుకొచ్చారనమాట. ఇప్పుడు చూద్దాం. రే, రెడీగా ఉన్నావు కదా డూపులు అయితే పెట్టడానికి? లేట్ చేయకుండా ఫాస్ట్ గా డూపులు పెట్టేసాయి. ఇంకా లేట్ చేయకుండా మన డోరేమాన్ గడికి మొత్తం ఒక స్టోరీ చూపించేద్దాం. A few moments later. అంతగడు బాబు, కొట్టో కొట్టో, మన డోరేమాన్ గడి ఇది చూసి అడలేకపోవాలి అంతగడు బాబు. ఏయ్, ఒక్కొక్క దరువు ఎలా ఉండాలంటే అందరూ పడిపోవాలంతే. వామ్మో, నేను ఇప్పుడు చూడలేదురా, ఇంత మంది ఎలా వచ్చారురా బాబు. అది కాకుండా సేమ్ ఒకే విధంగా పెట్టారు. ఒకప్పుడు ఏదో ఇబ్బంది అయ్యేటప్పుడు ఈ విధంగా వచ్చేవారు, కానీ ఈసారి ఏంట్రా బాబు ఈ విధంగా పెట్టారు. కానీ సూపర్ రా, ఏ మాట కమాట. అంతగడు బాబు, ఎయ్యంతగడు బాబు, ఒక్క దెబ్బకు పడిపోవాలంతే వాళ్ళందరూ. ఓకే ఓకే, డోంట్ వర్రీ రా, నేను కొడతాను, కొట్టకుండా ఇటు వెళ్ళిపోను కదా. ఓకే ఫ్రెండ్స్, మీరైతే చూడడానికి రెడీగా ఉన్నారు కదా మన డోరేమన్ గారితో పాటు. ఇప్పుడు మనం కొడతాం చూడండి, ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్కడు పడిపోవాలంతే. ముందుగా ఈ పిస్టల్తో ట్రై చేద్దాం. పడ్డాడంటే ఓకే, పడకపోయినట్లయితే అప్పుడు సరైన గన్ తీసేద్దాం ఇంకా, ఎందుకంటే మనకి టైం వేస్ట్ వద్దు అందుకని చెప్పేసి. ఓకే, పడ్డాడు ఒకడు. వచ్చేసరికి రెండు ఇద్దరు పడితే బాగుండేదబ్బా. ఓకే, ఈసారి షార్ట్ గన్ తీసాను. వామ్మో, అరే ఇక్కడ ఒక్కడు పడ్డాడు. అరే, ఆ బ్యాక్ సైడ్ ఎలా పడ్డాడు? ఇక్కడ ఉన్నాడు పడకుండా, బ్యాక్ సైడ్ ఎలా పడ్డాడు అబ్బా? నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఇదేం కామెడీ? మధ్యలో ఉన్న వాళ్ళు అసలు పడే పడలేదు, మొత్తం ముగ్గురున్నారబ్బా, ఒకరు కాదు ఇద్దరు కాదు. పోనీ ఇద్దరైనా కూడా అలా ఎలా? అసాధ్యం, అసలు నాకు నమ్మబుద్ధి కావట్లే. సరే సరే అండి, మనమైతే ఇంకా లేట్ చేయకుండా పెద్ద అనుభవం వేయాల్సిందే. దానికి ముందు ఒకసారి స్నైపర్తో కూడా ట్రై చేద్దాం. ఆగండి, స్నైపర్తో కూడా ఒకరే పడుతున్నారు, ఇంతకు ముందు కూడా అలానే పడ్డారు. అరే అరే, సూపర్ కదా. వామ్మో ఫ్రెండ్స్, మొత్తం ముగ్గురు పడిపోయారబ్బా. పుర్ర పాడ బస్ నైపర్ అసలు ఈ విధంగా అయ్యేదే కాదు ఇంతకు ముందు ఈ విధంగా. కానీ ఇప్పుడు ఇలా ఎలా పడ్డారో ఏంటో. అదిగో, అరే రే రే, ఎలా అబ్బా అది? అరే, ఇక్కడ ఉండాలి కూడా అన్నా, మొత్తం ఇంకా నలుగురు మధ్య నిద్ర ఆగిపోయారు. అరే, ఇదేం కామెడీ రా బాబు. రే డోరేమాన్, చూసావా, నువ్వు వచ్చినప్పుడు మిరాకిల్స్ అన్ని జరుగుతున్నాయి రా. మరి ఆ మాత్రం ఉంటుంది అందుకే బాబు, మన డోరేమాన్ గారి ఎంట్రీ అంటే. నువ్వు ఉండ్రాసించాను, మరీ పౌడేస్తున్నావు నువ్వు. ఆహా, సించాన్ గడు సరైన చేస్తున్నాడు బిస్కెట్లు, మామూలుడు కాదు. స్కూల్కి వెళ్ళి వెళ్ళి బాగా అలవాటు చేసుకున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీళ్ళని కూడా కంప్లీట్గా పడేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కావాలంటే ఇంకొక లైన్ కూడా పెట్టుకుందాం, ఎందుకంటే మనం ఎప్పుడు గన్నులతోనే కాదు. మీరు మర్చిపోయారా ఏంటి, ఇంతకుముందు ఏం చేసాము? మన డోరేమాన్ గడికి అయితే అస్సలు తెలియకూడదు. ఇంతకుముందు వీడియోలో నేనైతే ఏం చేశానో మీరు చూసారు కదా, ఆ విషయం అస్సలు చెప్పకండి డోరేమాన్ గడికి అయితే. నెక్స్ట్ మళ్ళీ ఒక లైన్ అయితే వేద్దాం, అప్పుడు కొడదాం. ఓకేనా? చెప్పాను కదరా డోరేమాన్, రేంజ్ సరిపోలేదు. కానీ ఇప్పుడు చూడు రేంజ్ ఎలా సరిపోతుందో. రే సించానుగా, ఇంకా లేట్ చేయకుండా ఇంకొక వరుస పెట్టేరా. నీ ఇష్టం అంతగడు బాబు, నువ్వు ఎన్ని కావాలంటే తీసుకొస్తాను, ఎందుకంటే చాలా అంటే చాలా ఎక్కువ డూపులు రెడీ చేసాం. ఎందుకంటే మనకు అవసరం అవుతుంది కదా ఈ విధంగానే ఆడుకోవడానికి. సరదాగా మన డోరేమానే కాకుండా ఎవరైనా వస్తే చూపించడానికి చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి అందుకే ఎక్కువ చేయించాను. సరే, ఇంకా లేట్ చేయకుండా పెట్టేద్దామంటావు మరి? పెట్టేరా, పెట్టే. ఇంకెందుకు లేట్ చేస్తున్నావు నువ్వు? ఫాస్ట్ గా పెట్టేస్తే మన డోరే మనగాడికి అసలైంది చూపించాలి కదా. A few moments later. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మన షించాన్ గాడు అయితే మళ్ళీ ఒక రో అయితే క్రియేట్ చేసేసాడు. ఇప్పుడు మన డోరేమాన్ గాడికి అసలైన సర్ప్రైజ్ అయితే చూపించబోతున్నాను. రే డోరేమాన్, రెడీగా ఉన్నావు కదా చూడడానికి? ఏం మాట్లాడకుండా కాసేపు అలానే చూస్తూ ఉండు, అప్పుడు నీ నోటంటా ఆటోమేటిక్ గా మాటలైతే వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, మనమైతే ముందుగా ఒక లాంచర్ అయితే ఒకటి కొడదాం, అదే ఆర్పిజి ఉంది కదా, దీంతో ఒక్క దరువు అయితే
పాయేద్దాం, దీంతో తగలకపోయింది అనుకోండి, వాళ్ళు పడకపోయారనుకోండి, మ్యాక్సిమం పడతారు, అంటుకోకపోతేనే ప్రాబ్లం అవుతుంది. ఓకే మనమైతే ఇక్కడ కొట్టాం కానీ అవ్వలేదు. ఓకే ఈసారి కొట్టాం, ఎంతమంది పడతారో చూద్దాం ఆగండి. అరే ఇద్దరే పడ్డారబ్బా, మొత్తం అయ్యి ఉంటే సూపర్గా ఉండేది, దీనివల్ల అయితే కాదనిపిస్తుంది అబ్బా నాకైతే. రే డోరేమన్గా ఆగరా నువ్వు, మళ్ళీ మధ్యలో వస్తావు, ఇప్పుడు చూస్తూ ఉండరా, మామూలుగా ఉండదు. ఫ్రెండ్స్ మీరు కూడా చూడడానికి రెడీగా ఉన్నారు కదా. రే డోరేమాన్ వాళ్ళు డూపులు రా, సేమ్ ఇప్పుడు సూపర్ మ్యాన్ గారు ఏం చేస్తారో అవే చేస్తారు. కాకపోతే ఒకటే బాధ, అంటే వాళ్ళు పవర్స్ అనేవి యూజ్ చేయలేరులే, అది ఒకటే ఉంది. కానీ లేకపోతే మిగతావన్నీ సేమ్ టు సేమ్ అదే చేస్తారా బాబు. ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మనమైతే మొత్తం వేయబోతున్నాం అనమాట. ఇప్పుడు చూడరా ఎలా ఉంటుందో, మొత్తం ఒకే దెబ్బకు అందరూ కాలిపోతారు, అది చూడమంటున్నాను నేనైతే. ఓకే మొత్తాన్ని నేనైతే వేసేసాను ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ మనమైతే ఇంకా మొదలు పెడదాం, మామూలుగా ఉండదు. ఆగండి ఆగండి ఆగండి, తిరక్కండి రా నాన్న, తిరక్కండి, మీకోసమే వేస్తున్నాను రా, మీకోసమే, మొత్తం మీకోసమే వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయింది, ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే విజృంభించాల్సిన సమయం అయితే వచ్చేసింది. రే డోరేమాన్గా ఇటు రారా బాబు, నువ్వేంటి అక్కడ ఉంటున్నావు. ఓకే స్టార్ట్ అయిపోయింది, ఫైర్ అయితే అంటుకుంది. వామ్మో వామ్మో పడుతున్నారు పడుతున్నారు పడుతున్నారు, ఇప్పుడు చూడరా డోరేమాన్. నువ్వు మనసులో ఏమనుకున్నావో దానికోసమే రా, చూస్తూ ఉండు ఏం చేస్తానో. ఫ్రెండ్స్ మీరు కూడా చూస్తూ ఉండండి, మొత్తానికి మన డోరేమాన్ గారిని హ్యాపీ చేసేసాం, మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తానికి నేనైతే గ్యాస్ ఆయిల్ నుంచి కొంత డీజిల్ అయితే పడేశాను. రే ఇటింకా రారా నువ్వు, ఒకటి ఎప్పుడు మధ్యలోనే. ఓకే ఒక్క దెబ్బకి వెలిగిపోయింది అంతే, ఇప్పుడు చూద్దాం చూద్దాం మొత్తం ఎలా అంటుకుంటారు ఏంటని చెప్పేసి. అదిగోండి చూసారు కదా ఎలా అంటుకుంటున్నారో, చూసారు కదా. ఇంకా మనం పెట్రోల్ అదే, మనం ఈ డీజిల్ వేసామంటే ఏమని అంటుకోవాల్సిందే, కొంచెం ఇట్టారా బాబు, మరీ అక్కడికి వెళ్ళిపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకే మొత్తానికి చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరైతే చాలా అంటే చాలా హ్యాపీ అయ్యారని నేనైతే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత మంచిగా చేశాను కదా నేనైతే మీకోసం, అలానే మన డోరేమాన్ కోసం. అంటే మెయిన్గా వచ్చేసరికి మీరైతే ఆల్రెడీ చూసేసారు కాబట్టి మన డోరేమాన్ కోసం అయితే ఈ విధంగా పెట్టడం జరిగింది. మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను, మన షించాన్ గడికి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి. రే సూపర్ మ్యాన్ నీకు కూడా థ్యాంక్ యూ రా, రే చాప్ నీకు కూడా. అంత కూడా దేనికి కూడా థ్యాంక్స్ ఏంట్రా, మళ్ళీ మనకి థ్యాంక్స్ ఎప్పుడు ఉండకూడదు, ఇంకొకసారి చెప్పామంటే కొడతా. ఏ నువ్వు మరీ గొప్పగా ఫీల్ అయిపోతున్నామేమో, ఏదో అలవాట్లా చెప్పాను అంతే, మీకెందుకు నేను థ్యాంక్స్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి మీరైతే చూసారు కదా, మనమైతే ఒక రేంజ్ లో సెలబ్రేట్ చేసామన్నమాట, అదే 1 బుల్లెట్ ఛాలెంజ్. చాలా అంటే చాలా బాగా అనిపించిందని అనుకుంటున్నాను, మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మరి ఇదన్నమాట ఈరోజు వీడియో వచ్చేసరికి, మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.